నేపాల్లోని ఒక పూజారికి తూక కలిగి ఉన్న శిశువు జన్మించాడు అంటూ సోషల్ మీడియాలో రెండు ఫోటోలతో కూడిన ఒక పోస్ట్ షేర్ అవుతోంది. హనుమాన్ ఆలయంలో గత 63 సంవత్సరాలుగా అర్చక సేవ చేస్తున్న నేపాల్ పూజారి భక్తికి మెచ్చి భగవంతుడు బాల హనుమాన్ రూపంలో అతనికి జన్మించాడు అంటూ ఈ పోస్ట్ లో క్లెయిమ్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజముందో చూద్దాం. పోస్ట్ లో షేర్ చేసిన ఫోటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే ఇవే ఫోటోలను షేర్ చేస్తూ ఫిలిప్పీన్ న్యూస్ అనే సంస్థ 17 జూన్ 2019 నాడు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోలలో కనిపిస్తున్న శిశువు బంగ్లాదేశ్ దేశంలోని నోకాలి జిల్లాలో జన్మించాడని ఆర్టికల్లో రిపోర్ట్ చేశారు. 16 సెంటీమీటర్ల పొడవు కలిగిన తోకతో ఈ శిశువు జన్మించాడని కూడా ఆర్టికల్లో తెలిపారు. బంగ్లాదేశ్ నోకాలి జిల్లాలో తోకతో జన్మించిన శిశువుకు సంబంధించి ఢాకా ట్రిబ్యూన్ వార్తా సంస్థ కూడా 13 జూన్ 2019 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఢాకా నగరంలోని బంగబంధు షేక్ ముజీబ్ మెడికల్ యూనివర్సిటీ ఆసుపత్రిలో పీడియాట్రిషియన్ గా పనిచేస్తున్న నజ్రూమ్ ఇస్లాం ఆకాష్ ఈ శిశువుకు శస్త్రచికిత్స చేసి తోకని తొలగించినట్టు ఈ ఆర్టికల్లో తెలిపారు. నజ్రుల్ ఇస్లాం మీడియాతో మాట్లాడుతూ ఈ కేసు క్లిష్టమైనది ఏమీ కాదు, ఈ తోక శిశువు నరాలకు ఎముకకు అలాగే వెన్నుపూసకు అనుసంధించబడి లేదు, మానవ తోకలు రెండు రకాలు, సూడో తోక నిజమైన తోక, ఈ శిశువుకు ఉన్నది నిజమైన తోక, అంటే ఎముకలు లేకుండా కేవలం చర్మం మాత్రమే తోకలాగా పెరిగే విధానం, అందుకే ఈ తోక వల్ల శరీరానికి ఎటువంటి ప్రమాదం ఉండదు అని ఆయన తెలిపారు. అయితే శాస్త్ర ప్రకారం గర్భం దాల్చిన 4 నుండి 8 వారాల సమయంలో ప్రతి శిశువులో ఇలాంటి తోక పెరుగుతుందని వైద్య శాస్త్రవేత్తల పరిశోధనలో తెలిసింది. వెస్టీజియల్ టేల్ గా పిలువబడే ఈ తోక 8 వారాల తర్వాత సాధారణంగా శిశువు శరీరంలోకి తిరిగి వెళ్లి టెయిల్ బోన్ గా ఏర్పడుతుంది. అయితే కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే ఈ తోక పెద్దదిగా మారి శిశువులు తోకతో జన్మిస్తారని వైద్యులు తెలిపారు. హ్యూమన్ టెయిల్ కు సంబంధించి ఎన్సీబీఐ మరియు ఇతర వైద్య సంస్థలు అనేక పరిశోధన డాక్యుమెంట్లను పబ్లిష్ చేశాయి. శిశువులలో పెరిగే ఈ తోక ఎముకలు లేదా నాడీ వ్యవస్థకు సంబంధం లేకుండా కేవలం చర్మంతో మాత్రమే పెరుగుతుందని వైద్యుల విశ్లేషణలో తేలింది. ప్రపంచంలో ఇప్పటి వరకు కేవలం 40 మంది శిశువులు మాత్రమే ఇలా తోకతో జన్మించినట్టు నిర్ధారణ అయింది. ఇటీవల బ్రెజిల్ దేశంలో కూడా 12 సెంటీమీటర్ల పొడవు తోకతో ఒక బాలుడు జన్మించాడు. కాబట్టి శిశువులు తోకతో జన్మించడంలో ఎటువంటి దైవ చమత్కారం లేదు. మొత్తానికి శిశువులలో అరుదుగా పెరిగే వెస్టీజియల్ టేల్ ని దైవ చమత్కారం అంటూ బంగ్లాదేశ్ లో జరిగిన సంఘటన నేపాల్ అంటూ షేర్ చేస్తున్నారు, కాబట్టి ఇది ఫేక్. సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి. అందులో ఏది ఫేక్ ఏది నిజమనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెక్ ఇంగ్లీష్ మీకు పంపిస్తాం. సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్యాక్ట్లీ తెలుగుకి సబ్స్క్రైబ్ కండి.